హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో కూడా డైలీ కరెంట్ ని డిస్కస్ చేద్దాం అయితే సో ఈ వీక్ మొత్తం మనకి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్గా మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ఈ నావీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీక్లో చాలా వచ్చాయి ఇండియన్ నావీ కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇవి లాస్ట్ వీక్ ఈ వీక్కి సంబంధించి నావీ డే యొక్క ఇనాగ్రేషన్స్ సెలబ్రేషన్స్ ఇట్లా వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చాయి వాటిని మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేయండి అలాగే దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఎంఓయూస్ ఉన్నాయి సో వాటిని కవర్ చేయడానికి ట్రై చేయండి కొన్ని అవార్డ్స్ అండ్ పర్సన్స్ ఉన్నారు ఈ వీక్లో మీరు ఎక్కువగా రివైజ్ చేయాల్సింది అవార్డ్స్ కొన్ని ఉన్నాయి అండ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు ఎంఓయూస్ కొన్ని ఉన్నాయి ఇండియన్ నావీకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి సో కాబట్టి ఈరోజు మీకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒకవేళ టైం ఉంటే కనుక ఈ వీక్ మొత్తం జరిగిన వాటిలో మొత్తం చదవలేకపోయినా ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీక్వెంట్గా ఈ వీక్లో మనకి కనిపించినాయి సో కాబట్టి ఒక్కసారి ఎక్కువగా ఫోకస్ చేయండి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి బట్ దాన్ని డామినేట్ చేస్తూ ఎక్కువగా ఈ జోనర్కి సంబంధించిన టాపిక్స్ ఈ వీక్ మనం హైలైట్గా చూసాం కాబట్టి ఒక్కసారి మీ దగ్గర మీకు నోట్స్ ఉన్నట్టయితే రివైజ్ చేసుకోండి లేనట్టయితే ఒకసారి అప్డేట్ చేసుకొని దాన్ని రివైజ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ని మీరు అటెంప్ట్ చేసినప్పుడు మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీరు కరెక్ట్గా అటెంప్ చేయగలుగుతారు సో ఈ రోజు కరెంట్ అఫేర్స్ని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం కరెంట్ అఫైర్ ఎంఓయూకి సంబంధించింది సో కాబట్టి బ్యాంకింగ్ వాళ్ళు జస్ట్ వన్ లైనర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వన్ లైనర్ కరెంట్ అఫైర్తో పాటుగా స్టాటిక్ జీకే చాలా వరకు మనకి వస్తుంది అది యూజ్ అవుతుంది కూడా ఒకసారి ఇక్కడ చూడండి రీసెంట్గా ఇండియా సౌదీ అరేబియా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అది కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ ఎస్ ద డిజిటలైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ హెడ్లైన్ जोसकोनी कैबिनेट एप्रोच मेमोरेंडम ऑफ कोऑपरेशन साइन बिटवीन इंडिया एंड किंगडम ऑफ सऊदी अरेबिया సో మనకి ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్యలో జరిగింది అండ్ ద మెయిన్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ డిజిటలైజేషన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ కావచ్చు లేదా డిజిటలైజేషన్ లైక్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం దానికి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటికి సంబంధించి డిజిటలైజేషన్ దాంట్లో ఇండియా సౌదీ అరేబియా ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయి ఉన్నాయి ఇక్కడ మనకి కరెంట్ అఫేర్ అనమాట ఈ ఇండియా సౌదీ అరేబియా ఇండియాకి సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్లో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రియాద్ కాన్ఫరెన్స్ అనేది జరిగినప్పుడు ఈ రెండు కంట్రీస్ కి మధ్యలో ఒక ఎక్ససైజ్ నిర్వహించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఆ ఎక్ససైజ్ పేరే అల్ మొహమ్మద్ అల్ హింద్ సో ఎగైన్ ఐమ్ రిపీటింగ్ అల్ మొహమ్మద్ అల్ హింద్ దిస్ ఈజ్ అ ఎక్ససైజ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ సౌదీ అరేబియా ఇది సెకండ్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సౌదీ అరేబియాలో జరిగిందనమాట సౌదీ అరేబియాలో ఎక్కడ జరిగింది అంటే ఆల్ జుబాయి అనే ప్లేస్ ఏదైతే ఉందో సో ఆల్ జుబాయిల్ అనే ప్లేస్ లో ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ లో పాల్గొనడానికి ఇండియా తరఫున ఐఎన్ఎస్ తర్కాష్ ఐఎన్ఎస్ సుభద్ర అనేవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి మన తర్కాష్ అండ్ సుభద్ర అనేవి ఏవైతే మనకి నావీ షిప్స్ ఉన్నాయో అవి అల్ మొహమ్మద్ అల్ హింద్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడానికి సౌదీ అరేబియాలోని అల్ జుబాయిని రీచ్ కాబోతున్నాయి ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్లింక్ కరెంట్ అఫేర్ గా గుర్తు పెట్టుకోవచ్చు అలాగే ఎక్ససైజ్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో ఎక్ససైజ్ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఎగ్జామ్లో కూడా కామన్ అని చెప్పొచ్చు అనమాట కొన్ని ఇక్కడ మనం రివైజ్ చేద్దాం లైక్ స్లినెక్స్ అని చెప్పేసి ఉంది చూసారా శ్రీలంకకి ఇండియాకి మధ్యలో యుద్ధ విన్యాసంగా స్లినెక్స్ అనే దాన్ని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ భోంగోసాగర్ ఎక్ససైజ్ భోంగోసాగర్ కానీ శాంతిర్ ఉగ్రసేన గాని సో ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసాలు జిమ్మాక్స్ అనేది జపాన్కి ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు అనమాట అలాగే సముద్ర శక్తి ఎక్ససైజ్ ఇండోనేషియాకి ఇండియాకి సంబంధించిన గా చెప్పడం జరుగుతుంది ఈవెన్ జపాన్కి యుఎస్ఏకి ఇండియాకి జపాన్ యుఎస్ఏ ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించి క్వాడ్ ఎక్సర్సైజ్ లేదా మల్బార్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఉంటుంది మల్బార్ యుద్ధ విన్యాసం అన్న క్వాడ్ యుద్ధ విన్యాసం అన్న ఒకటి క్వాడ్లో నాలుగు సభ్య దేశాలు ఉన్నాయి యుఎస్ఏ ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అనమాట అలాంటి జపాన్ తో ఇండియా కండక్ట్ చేసే ఇంకొక ఎక్సర్సైజ్ జిమాక్స్ యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు ఇవి ఎక్సర్సైజ్ కి సంబంధించినవి రీసెంట్ గా సౌదీ అరేబియా స్పోర్ట్స్ పరంగా కూడా న్యూస్ లో ఉంది దానికి కారణం ఫిఫా ఫుట్బాల్ క్లబ్ గా చెప్పొచ్చు అనమాట ఫిఫా వరల్డ్ కప్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ త్రీ సౌదీ అరేబియా నిర్వహించబోతుంది టూ థౌజండ్ థర్టీ ఫోర్ లో కూడా సౌదీ అరేబియా దీన్ని నిర్వహించబోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో యుఎస్ఏ మెక్సికో కెనడా దీన్ని కండక్ట్ చేయబోతున్నాయి టూ థౌజండ్ థర్టీలో వచ్చేటప్పటికి పోర్చుగల్ మొరాకో స్పెయిన్ దీన్ని కండక్ట్ చేయబోతున్నాయి అలాగే మనకి ఏవైతే ఉరుగ్వే కానీ లేకపోతే అర్జెంటీనా పెరుగ్వే లాంటి కంట్రీలో దీనికి సపోర్ట్ చేయబోతున్నాయి టూ థౌజండ్ థర్టీలో సో ఇది టూ థౌజండ్ థర్టీ ఫిఫా వరల్డ్ కప్ వెన్యూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హోస్ట్ కంట్రీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రజెంట్ అండ్ థర్టీ ఫోర్లో కూడా సౌదీ అరేబియా దీనికి ఆదిత్యం ఇవ్వనుంది అలాగే కోలిన్స్ డిక్షనరీ అని చెప్పేసి ఒకటి అనమాట కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇది ఈ వన్ లైనర్ కరెంట్ అఫైర్తో మనం రివైజ్ చేయదగిన రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాజ్ వెల్ యాజ్ కొంతవరకు స్టాటిక్ జీకే కింద కూడా చెప్పొచ్చు అండ్ ఇది నోట్ చేసుకోండి మీరు అండ్ సింపుల్గా వన్ లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మేము చదవగలం ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఈ ఏదైతే నోట్స్ ఉందో ఈ నోట్స్ ని ప్రిపేర్ చేసుకుంటే మీకు అది ఫర్దర్ గా యూస్ అవుతుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇద్దరికి ఈ బహుమతి అందిందనమాట ఈ అవార్డ్ అనేది వన్ ఈజ్ డానియల్ బరాన్ బోయం సో డానియల్ బరాన్ బోయం అనే పర్సన్ కి అలీ అబు అవద్ అనే పర్సన్ కి వీళ్ళిద్దరికీ కూడా అలీ అబు కి డానియల్ కి వీళ్ళిద్దరికీ కూడా ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేదాన్ని అనౌన్స్ చేశారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం సో మనకి డానియల్ బరాన్ అనే పర్సన్ పియానో ప్లేయర్ మ్యూజిషియన్ అనమాట అలాగే అలీ అబు వచ్చేటప్పటికి ఒక పీస్ యాక్టివిస్ట్ ఆయన శాంతి కోసం పోరాడే వ్యక్తి అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధించిన విషయాల మీద కంట్రోల్ తీసుకొచ్చేందుకు పీస్ని లేదా శాంతిని తీసుకొచ్చేందుకు చాలా విపరీతంగా కృషి చేశారనమాట వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కి గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది వీళ్ళకి దక్కింది అండ్ అలీ అబు స్వతహాగా పాలస్తీనాకి సంబంధించిన వ్యక్తి ఆయన తగ్హీర్ అనే ఒక మూమెంట్ ని కూడా స్టార్ట్ చేశారు ఒక నాన్ వైలెంట్ మూమెంట్ అనమాట గాంధీ ప్రిన్సిపల్స్ లాంటి వాటిని అనుసరిస్తూ ఈ మూమెంట్ అనేది కొనసాగుతుంది అంట అలాంటి సిమిలారిటీస్ తో ఈ మూమెంట్ అనేది ఉంటదంట ఐడియాలజీకి సంబంధించి అలాగే నెక్స్ట్ డానియల్ బరాన్ అనే పర్సన్ అర్జెంటీనాకి సంబంధించిన వ్యక్తి సో అలీ అబు పాలస్తీనాకి సంబంధించిన వ్యక్తి ఈ రెండు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇండివిజువల్స్కి కి ఇస్తారు ఆర్గనైజేషన్స్ కి కూడా ఇస్తారు ఎవరైతే శాంతి కోసం కాంట్రిబ్యూట్ చేస్తారో పీస్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తారో సో అలాంటి వాళ్ళకి ఈ అవార్డ్ అనేది ఇవ్వబడుతుంది సో ఈ అవార్డ్ని మొట్టమొదటిగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో ఎస్టాబ్లిష్ చేశారు సో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డుని ఎవరైతే అందుకున్నారో ఆ పర్సన్స్ కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వబడుతుంది సో ఇది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఆఫ్ టూ థౌసండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డానియల్ అండ్ అలీ అబూ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది సో దీంతో పాటుగా దీనికి రిలేటెడ్ గా ఇంకొంత కి ఇన్ఫర్మేషన్ చూద్దాం అలాగే నెక్స్ట్ ఇందిరాగాంధీ విషయానికి వస్తే ఇందిరాగాంధీ గారి విషయానికి వస్తే ఈమె ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ గా ఇండియాలో మనకి వర్క్ చేయడం జరిగింది మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రిగా సో దాంతో పాటుగా ఈమె కొంతకాలం ఫినాన్స్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు అందుకే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా వర్క్ చేసిన వ్యక్తిగా కూడా ఇందిరాగాంధీ గారిని చెప్తాం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నిర్మలా సీతారామన్ గారే కొంతకాలానికి ఫస్ట్ టైం మనకి వర్క్ చేసింది ఇందిరాగాంధీ గారు అండ్ ఇందిరాగాంధీ గారికి భారత రత్న అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో ఇవ్వడం జరిగింది అది ఒకటి నెక్స్ట్ గరీబీ హటావో అనే స్లోగన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారే డ్యూరింగ్ దట్ విచ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అని చెప్పేసి అడుగుతారు సో ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో గరీబీ హటావో అని ఒక టైటిల్ ని ఇచ్చింది కూడా మనకి ఇందిరా గాంధీ గారు పోవర్టీ ఎలిమినేషన్ అనేది మెయిన్ గోల్ గా లక్ష్యంగా ఫైవ్ ఇయర్ ప్లాన్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు నైన్టీన్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో యుద్ధం జరిగింది గాంధీ గారి టైంలో అది కూడా బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్ కోసం బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం కోసం అండ్ ద నెక్స్ట్ వన్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ బ్యాంక్స్ ని జాతీయం చేయడం అనేది ఫస్ట్ టైం మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నైన్టీన్త్ జులై జరిగింది డేట్స్ అడుగుతూ ఉంటారు సో టోటల్ గా ఫోర్టీన్ బ్యాంక్స్ నేషనలైజేషన్ చేశారు డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది జరిగింది అలాగే నెక్స్ట్ స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది కూడా మనకి పోక్రాన్ లో కండక్ట్ చేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారి టైంలో ఫస్ట్ న్యూక్లియర్ ఆపరేషన్ అనమాట న్యూక్లియర్ టెస్ట్ అనమాట నెక్స్ట్ వన్ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఎయిటీ ఫోర్ లో కండక్ట్ చేశారు ఇది సిక్ కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు ఆపరేషన్ మేఘదూత్ సంబంధించి ఎయిటీ ఫోర్ లోనే కండక్ట్ చేశారు వాస్తవానికి ఇందిరా గాంధీ గారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఫోర్ లో మరణించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ థర్టీ ఫస్ట్ అదే ఫోర్ లో ఏప్రిల్ మంత్ లో గ్లేషియర్ అంట సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆపరేషన్ మేఘదూత్ అనే దాన్ని కండక్ట్ చేశారు దాని తర్వాత అదే ఇయర్ జూన్ లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనే దాన్ని లాంచ్ చేశారు అండ్ ఫైనల్ గా అక్టోబర్ మంత్ లో థర్టీ ఫస్ట్ ఆమె చనిపోవడం జరిగింది సో ఇది ఇందిరా గాంధీ గారికి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ అలాంటి ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది మనకి ట్రస్ట్ ఏదైతే ఉందో అది నిర్వహించుకుంటూ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇదే కోవిడ్ వారియర్స్ ఆఫ్ ఇండియా పేరు మీదగా రెండు ఆర్గనైజేషన్స్ అందుకున్నాయి ఒకటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంకొకటి ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున శరత్ కుమార్ అగర్వాల్ గారు నర్సెస్ అసోసియేషన్ తరపున రాయ్ కేజీ జార్జ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ని అందుకున్నారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇజ్రాయిల్ పాలస్తీనా సంబంధించి ఎవరైతే పీస్ టాక్స్ కోసం పీస్ కోసం అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేశారో అలీ అబూ గారు డానియల్ గారు వీళ్ళిద్దరికి రావడం జరిగింది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఒక అప్డేట్ కి సంబంధించినది ఒక మీటింగ్ కి సంబంధించింది రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఏం చేసింది అంటే చింతన్ శివిర్ అనే ఒక సమిట్ లాంటి దాన్ని ఒక ఏమంటారు కాన్ఫరెన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ లో యూరోపియన్ యూనియన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది యూరోపియన్ యూనియన్ యాజ్ వెల్ ఎస్ ఇండియా ఈ రెండు కలిసి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో చింతన్ షివీర్ అనే దాన్ని కండక్ట్ చేసాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉక్కు పరిశ్రమ ఉంది చూసారా స్టీల్ ఇండస్ట్రీ దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైపు నడిపించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని దీనికి యాడ్ చేయడం వల్ల స్టీల్ ఇండస్ట్రీ ఇంకా ఇండియాలో బాగా డెవలప్ అయ్యి ప్రాఫిట్స్ తీసుకొస్తాయి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఈ కరెంట్ అఫేర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట ఇక స్టీల్ విషయానికి వస్తే స్టీల్ ఐరన్ ప్లాంట్స్ విషయానికి వస్తే ఇండియాలో బొకారో స్టీల్ ప్లాంట్ అనేది జార్ఖండ్ లో లొకేట్ అయి ఉంది అలాగే బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది ఛత్తీస్గఢ్ లో లొకేట్ ఉంది రూర్కెల్లా ఒడిశాలో లొకేట్ అయింది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ లో కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఉంది అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనేది లొకేట్ అయ్యింది దుర్గాపూర్ దీన్ని బ్రిటీషర్స్ అన్నమాట వెస్ట్ బెంగాల్ లో ఉన్న దుర్గాపూర్ ని బ్రిటీషర్స్ నిర్మించారు బొకారో అండ్ యాజ్ వెల్ యాజ్ బిలాయ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వి రష్యా అలాగే రూర్కెల్లా ఇన్ ఒడిశా జర్మనీ సహాయ సహాయంతో నిర్మించడం జరిగింది నెక్స్ట్ వన్ ఇండియాలో ఉన్న ఉక్కు పరిశ్రమలన్నిటికీ కూడా సెయిల్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉంటుంది సెయిల్ అంటే అర్థం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది వరకు దీనికి చైర్మన్ గా సోమ మండల్ ఉండేవాళ్ళు సో ఇప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా అమరేండు ప్రకాష్ అనే పర్సన్ ఉన్నారు అమరేండు ప్రకాష్ ఇది వరకు బొకారో స్టీల్ ప్లాంట్ లో మనకి డైరెక్టర్ గా వర్క్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ కి సంబంధించిన హెడ్ గా ఉన్నారు అనమాట చైర్పర్సన్ గా అలాగే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సో ఉక్కు పరిశ్రమ కి సివిల్ ఏవియేషన్ కి ఈ రెండింటికి కూడా మినిస్టర్ గా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈవెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా కావచ్చు నార్మల్ గా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు బీసీసీఐ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ ని చేసింది అనమాట ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కి ఇక్కడ నుంచి నెంబర్ టెన్ అండ్ నెంబర్ సెవెన్ జెర్సీస్ ఏవైతే ఉంటాయో అవి అవైలబుల్ గా ఉండవు ప్లేయర్స్ కి అని చెప్పడం జరిగింది గతంలో ఆల్రెడీ నెంబర్ టెన్ అనేది అవైలబుల్ గా లేకుండా చేసింది ఇప్పుడు నెంబర్ సెవెన్ కూడా అవైలబుల్ గా ఉండదు నెంబర్ టెన్ జెర్సీతో క్రికెట్ ప్లేయర్ అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ టాప్ మోస్ట్ పర్సన్ గా చెప్పొచ్చు అండ్ సచిన్ టెండూల్కర్ గారి యొక్క జర్సీ నెంబర్ టెన్ సెవెన్ కెప్టెన్ ఆఫ్ ఇండియా అండ్ ఎంఎస్ ధోని గారికి సంబంధించిన జర్సీ నెంబర్ సో బీసీసీఐ హాస్ రిటైర్డ్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ధోని జెర్సీ అండ్ నెంబర్ సెవెన్ గా చెప్పొచ్చు అనమాట ఈ రెండు ఇక అవైలబుల్ గా ఉండో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కి గతంలో ఆల్రెడీ దీన్ని అనౌన్స్ ఇప్పుడు ధోని గారికి సంబంధించింది అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ధోని ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా వచ్చిన తర్వాత టూ థౌసండ్ సెవెన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ కావచ్చు టూ థౌసండ్ లెవెన్ లో వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ టూ థౌసండ్ థర్టీన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ లాంటివి గెలవడం జరిగింది ఈయన వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ లేదా వన్ ఆఫ్ ద కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇదంతా కూడా మనకి ఇండియాకి రావడం జరిగింది అంతేకాకుండా తన కెరియర్ లో నైన్టీ ఎయిట్ టీ ట్వంటీస్ ఇంటర్నేషనల్ ని ఆయన ఆడడం జరిగింది నైన్టీ టెస్ట్ మ్యాచ్ జరిగింది త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వన్ డే ఇంటర్నేషనల్స్ ని ధోని ఆడడం జరిగింది సో టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నోని రిటైర్మెంట్ ని ప్రకటించారు క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో ఐపిఎల్ కి సంబంధించి సో దానికి కెప్టెన్ గా బాధ్యత వహించడం కూడా జరిగింది అంతే కాకుండా రీసెంట్ గా ఎస్బిఐ బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోని గారు అపాయింట్ అయ్యారు సో ఇది ఓవరాల్ కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బీసీసీఐ అంటే మీకు ఆల్రెడీ తెలుసు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా ఇది మనకి ముంబైలో హెడ్ క్వార్టర్స్ ప్రెసెంట్ దీనికి ప్రెసిడెంట్ గా రోజర్ బిన్నీ అనే పర్సన్ ఉన్నారు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ లైక్ మీరు నేషనల్ పరంగా తెలుసుకోవచ్చు ఈవెన్ స్టేట్ రిలేటెడ్ గా కూడా తెలుసుకోవచ్చు క్యాబినెట్ రీసెంట్ గా ఒక నిర్ణయం తీసుకుంది గుజరాత్ లోని సూరత్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేంజ్ చేసేందుకు క్యాబినెట్ అనేది ఒక అప్రూవల్ తెలిపింది అనమాట దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఒకసారి ఇక్కడ చూడండి క్యాబినెట్ ఎప్రూవ్స్ డిక్లరేషన్ ఆఫ్ సూరత్ ఎయిర్పోర్ట్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో మనకి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉంటాయి అంటే ఇండియాలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ని యూజ్ చేస్తాం అలాగే వేరే కంట్రీస్కి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని ఎయిర్పోర్ట్స్ని యూస్ చేస్తాం సో సూరత్ అనేది గుజరాత్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఇప్పటి వరకు అక్కడ ఉన్న ఏదైతే ఎయిర్పోర్ట్ అనేది ఉందో అది డొమెస్టిక్ యూస్ కి యూజ్ చేయడం జరిగింది అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేంజ్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది త్వరలో సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంగా డిక్లేర్ చేయబోతున్నారు ఆ విమానాశ్రయాన్ని సో ఇక్కడతో కరెంట్ అఫైర్ అనేది అయిపోయిందండి సింపుల్ గా మనల్ని క్వశ్చన్ అడగలేరు కదా సూరత్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి సో అలా అడగకుండా గుజరాత్ లో ఇంకొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సో వాటి మీద క్వశ్చన్ చేస్తారనమాట గుజరాత్ గుజరాత్ లోకి వచ్చేటప్పటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఏమంటారు ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఉంది రాజ్ కోట్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియాగా చెప్తాం అలాగే అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అక్కడే ఉంది సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ గుజరాత్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ సో మనకి అంతర్జాతీయ విమానాశ్రయాలకి సంబంధించి గుజరాత్ అనేది న్యూస్ లో ఉంది ఎందుకంటే సూరత్ ఉంది కాబట్టి ఈ క్రింది వాటిలో గుజరాత్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏది గుజరాత్ లో లేని అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అని అడగచ్చు సో గుజరాత్ లో లేనిది అని అడిగి ఆప్షన్ ఏ లో సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆప్షన్ బిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆప్షన్ సి రాజ్ కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆప్షన్ డి లో వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా ఇవ్వడం జరుగుతుంది వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో ఉంది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేస్గా దాని రాజధానిగా పోర్ట్ బ్లేయర్ అనేదాన్ని చెప్తాం ఇది వరకు అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పోర్టు బ్లేయర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే అంతర్జాతీయ విమానాశ్రయమే ఆ పోర్టు బ్లేయర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రీసెంట్ గా వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చడం జరిగింది అప్పుడు ఏది గుజరాత్ లో లేదు అంటే వీర్ సవార్కర్ ఇలాగా ఇచ్చిన కరెంట్ అఫైర్ వన్ లైనర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అలాగే ఆచార్య దేవ్రత్ ఎవరైతే ఉన్నారో గవర్ గవర్నర్ గా ఉన్నారు భూపేంద్ర పటేల్ గారు గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అండ్ ద నెక్స్ట్ వన్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గుజరాత్లో హీరాసారా ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నె ఎయిర్పోర్ట్ ఈ స్టార్టెడ్ బై దట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ ఇనాగ్రేటెడ్ బై దట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ నేను మీకు ఆల్రెడీ కరెంట్ లో చెప్పాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా నిర్మించేదన్నమాట బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న దాన్ని మనం కొన్ని చేంజెస్ చేసి ఏర్పరిచేదాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు సో హీరాసార గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఎవరు ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు గుజరాత్ ఏరియాలో అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సూరత్ ఉంది చూసారా ఇది డైమండ్స్కి చాలా ఫేమస్ ఇండియాలో డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా ఒక రకంగా సూరత్ని పిలుస్తారు ఇక్కడ ఒక డ డిఫరెన్స్ గమనించండి డైమండ్స్ యొక్క మైండ్స్ గనులు అనేవి ఇండియాలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లోని పన్నా అనే ఏరియాలో ద లార్జెస్ట్ డైమండ్ మైన్ ఇన్ ఇండియాగా కూడా చెప్పొచ్చు అనమాట నార్మల్గా కాకపోతే డైమండ్ వ్యాపారం ఎక్కువ జరిగేది ఎక్కడ అంటే సూరత్ ఫ్యాక్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్గా సూరత్ అనేది పేరు పొందింది సూరత్ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగితే తప్తి సో తపతి నది ఒడ్డున సూరత్ ఉంది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నర్మదా తపతిని ట్విన్ రివర్స్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది ట్విన్ రివర్స్గా పిలవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యునెస్కో యొక్క ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి ఒకటి ధోలవీర అనే ప్రదేశం ధోలవీర సింధు నాగరికతకి సంబంధించింది ఇండో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన ప్లేస్ అనమాట సింధు నాగరికత కాలంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియము లేకపోతే అతి పెద్ద సారీ ఏమంట స్పోర్ట్స్ స్టేడియం ఉన్నది అతిపెద్ద రిజర్వైర్స్ ఉన్నది ఏది అంటే ధోలవీరా అనే ప్రదేశం రాణికా బావ్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద కనిపిస్తూ ఉంటుందండి సో మనకి ఇండియన్ రూపీ నోట్ మీద రాణికా బావ్ అనే స్టెప్ వెల్ నో ఏదైతే బావి ఉంటుందో సో దాని యొక్క ఇమేజ్ కూడా ఉంటుంది అహ్మదాబాద్ సిటీ ఏదైతే ఉందో అది చంపనీర్ అనే ఏరియా సో ఇవన్నీ కూడా యునెస్కో యొక్క హెరిటేజ్ సైట్స్ గుజరాత్కి సంబంధించి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్గా మనకి ఏది ఉందంటే ప్యారిస్ అనేది యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్గా ఉంది సో ఇది గుజరాత్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇది కాకుండా ఆల్రెడీ మనం నేషనల్ పార్క్స్ గురించి చెప్పాం ఏమున్నాయి గుజరాత్లో నేషనల్ పార్క్స్ అంటే గిర్ నేషనల్ పార్క్ అనేది ఉంది బ్లాక్ బక్ కృష్ణజింకల నేషనల్ పార్క్ అనేది ఉంది మెరైన్ నేషనల్ పార్క్ అనేది ఉంది ఇవన్నీ కూడా గుజరాత్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గా మనం చెప్పచ్చు గుజరాత్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ ఆసియా సింహాలు ఏవైతే ఉంటాయో దానికి గుజరాత్ ఇంపార్టెంట్ ప్లేస్ గా చెప్పొచ్చు ఇంపార్టెంట్ ప్లేస్ ఇంకొకటి గుజరాత్లో ఏది అంటే రన్ ఆఫ్ కచ్గా చెప్పచ్చు చెప్తాం రన్ ఆఫ్ కట్ లైన్స్ గిర్ ఏరియా అండ్ యాజ్ వెల్ ఎస్ నెక్స్ట్ సబర్మతి రివర్ ఇవన్నీ గుజరాత్ లో ఇంపార్టెంట్ గుజరాత్ లో ఉన్న ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు వచ్చినప్పటికీ కాక్రపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియాగా కూడా చెప్పచ్చు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ ఇది వన్ లైనర్ కరెంట్ అఫేరే దాని నుంచి మనమే ఒక క్వశ్చన్ ఇమాజిన్ చేసుకున్నాం ఎందుకంటే ఇలా చేసుకుంటేనే మనకి గుర్తుంటుంది ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ సింపుల్గా కరెంట్ అఫేర్స్ చదువుకుని వెళ్ళిపోతే కొంచెం ఇబ్బంది పడతాం సో దీన్ని ఇలా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ క్వశ్చన్ ఈ కరెంట్ అఫైర్ ని చదువుకోండి దాని తర్వాత స్టాటిక్ జీకేని ని చదువుకున్న తర్వాత ఒకసారి గుజరాత్ ఇన్ఫర్మేషన్ ని రివైజ్ చేయండి సో ఇది మనకి బాగా ఎగ్జామ్స్ లో యూజ్ అవుతుంది మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేటప్పటికి ఇండియన్ నావీ కి సంబంధించిందిగా చెప్పొచ్చు అలాగే నార్మల్ గా కూడా మీరు గుర్తుపెట్టుకునే వన్ లైనర్ కరెంట్ అఫైర్ ఐఎన్ఎస్ ధారా ముగ్లి అనేది రీసెంట్ గా విశాఖపట్నం డాక్ యార్డ్ దగ్గర ఇనాగ్రేట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఫాస్ట్ అటాక్ వెజల్ గా కూడా ఉందన్నమాట ఇండియాకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరులో ఇండియన్ నావీ లేదా ఇండియన్ గవర్నమెంట్ ఇదే ఐఎన్ఎస్ తారా మొగ్లిని మాల్దీవ్స్కి గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది ఆ వర్షన్ షిప్ నే రీసెంట్గా మనకి విశాఖపట్నం డాక్ యార్డ్ లో ప్రారంభించారనమాట అలాగే మాల్దీవ్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముయిజో ఉన్నారు ప్రజెంట్ అలాగే నెక్స్ట్ ఇండియన్ నావీ డే అనేది డిసెంబర్ ఫోర్త్న రికగ్నైజ్ చేయబడింది ఈ అప్డేట్ ని గుర్తుపెట్టుకోండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ ఇంకా ఇక్కడ ఎక్కువగా మనం డిస్కస్ చేయట్లేదు సో ఎందుకంటే ఫస్ట్ మీరు ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది విశాఖపట్నం డాక్ యార్డ్ దగ్గర స్టార్ట్ అయింది అనమాట ఐఎన్ఎస్ ధారా ముగ్లి అనేది ఫాస్ట్ అటాక్ వెజల్ గా కూడా ఇది ఉందనమాట ఫాస్ట్ అటాక్ షిప్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అది ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏ కంట్రీకి ఇది వరకు గిఫ్ట్ ఇచ్చారు గతంలో మాల్దీవ్స్ కా పాకిస్తాన్గా ఆఫ్ఘనిస్తాన్గా మయన్మార్ కి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎకానమీ రిలేటెడ్ స్కీమ్ రిలేటెడ్ ఒక అప్డేట్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయిన ప్రాసెస్ ఇది అయితే రీసెంట్గా ఆర్బీఐ ఈ డిసెంబర్ మంత్కి గాను ఈ స్కీమ్కి సంబంధించి రివైజ్డ్ డేట్ ఒక దాన్ని అనౌన్స్ చేసింది సో అందుకని దీన్ని అప్డేట్ అనొచ్చు అప్డేట్ వచ్చింది కాబట్టి మేబీ రివైజ్డ్ డేట్ ఇట్లాంటివి అడగరు సో ఇవి ఇవి అడగకుండా దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతారనమాట ఒకసారి ఆ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సో ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చింది సో చాలా వరకు గోల్డ్ అందరూ ఏం చేస్తారంటే బంగారాన్ని దాచుకోవడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ అపిరెన్స్ ఫిజికల్ రూపంలో దాని బంగారాన్ని ఇంట్లో ఎక్కువగా దాచుకోవడం కావచ్చు సో ఇలాంటివి చేస్తూ ఉంటారు రెండోది ఒక్కొక్కసారి మనకి ఇండియాలోనే అవసరాలకి గోల్డ్ అనేది షార్టేజ్ రావడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నవంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో టు రెడ్యూస్ డిమాండ్ ఫర్ ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉందో దానికి డిమాండ్ తగ్గించడానికి అలాగే మనం ఎక్కువగా గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా దిగుమతి చేసుకోకుండా ఉండడానికి ఇలాంటి వాటన్నిటికి అని చెప్పేసి సోవరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది అంటే ఇప్పుడు మీరే ఉండారు అనుకోండి మీ దగ్గర ఒక ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ గోల్డ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కన్నా ఫోన్ ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ కాకపోయినా వన్ కేజీ గోల్డ్ ఉంది అనుకుందాం ఎవరి దగ్గరైనా ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ వన్ కేజీ గోల్డ్ అనేది ఇంట్లో ఉంటే అట్లానే ఉండిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఎవరికి అట్లా అలా ఇండివిజువల్ గా ట్రస్ట్ పరంగా కానీ గోల్డ్ ఉండిపోయింది అనుకోండి ఇండియాలో గోల్డ్ కి సంబంధించి షార్టేజ్ రావడం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఈ గోల్డ్ సర్క్యులేట్ అయ్యేలాగా అలాగే గోల్డ్ ఉన్న వాళ్ళు లబ్ధి పొందేలాగా ఈ బాండ్ స్కీమ్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనే దాన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకొచ్చారు ఎవరైతే ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇండివిజువల్స్ జాయిన్ అవ్వచ్చు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ట్రస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయిన్ అవ్వచ్చు సో ఎవరైనా జాయిన్ అవ్వాలి ఈ స్కీమ్ లో అనుకుంటే మినిమమ్ వన్ గ్రామ్ గోల్డ్ అనేది అంటే గోల్డ్ వన్ గ్రామ్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఈ స్కీమ్ లో ఒకవేళ మాక్సిమం అనుకుంటే ఇండివిజువల్కి ఫోర్ కేజెస్ అదే ట్రస్ట్లు ఉంటాయి చూసారా వాళ్ళకైతే మ్యాక్సిమమ్ ట్వంటీ కేజెస్ వరకు లిమిట్ని ఇవ్వడం జరిగింది అన్నమాట సో మీరు ఈ గోల్డ్ని పెట్టి ఈ బాండ్ స్కీమ్ లో జాయిన్ అయిన తర్వాత దానికి ఇంట్రెస్ట్ని పే చేయడం జరుగుతుంది ఒక ఫేస్ వాల్యూ ప్రకారం ఇంట్రెస్ట్ని పే చేయడం జరుగుతుంది దానివల్ల ఫిజికల్ గోల్డ్ అనేది అంత అవసరము పడదు అండ్ యాజ్ వెల్ అస్ గోల్డ్కి సంబంధించి లబ్ధి పొందుతారు అండ్ షార్టేజ్ అనేది ఉండదు అందుకనే ఈ సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకొచ్చారు అంతేకాదు లోన్స్ కి కోలేటరల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా లోన్ ని అప్లై చేసినప్పుడు సెక్యూరిటీ అడుగుతా ఉంటారు చూసారా సో ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకున్న ప్రాపర్టీని అక్కడ పెట్టి లోన్స్ తీసి తెచ్చుకుంటాం లేదా మన దగ్గర ఏదైతే బంగారం ఉందో గోల్డ్ ఉందో దాన్ని పెట్టి మనం లోన్స్ తెచ్చుకుంటాం లేకపోతే మన తరపున ఎవరైనా మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా సంపాదిస్తున్న వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకొని కోలేటరల్ గా పెట్టుకుని లోన్ తెచ్చుకుంటాం ఒకవేళ మీ దగ్గర కనుక ఈ సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కి సంబంధించినవి ఉన్నాయనుకోండి ఈ బాండ్స్ ఉన్నాయనుకోండి వీటినే మీరు కోలేటరల్ గా పెట్టుకుని లోన్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట సో కోలేటరల్ ఫర్ లోన్ అని చెప్పేసి అంటున్నాను టైం పీరియడ్ ఎయిట్ ఇయర్స్ అనమాట వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత బట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు మీరు దీన్ని రెడీమ్ చేసుకోవడానికి ఒక పాజిబిలిటీని ఇవ్వడం జరుగుతుంది ఇది సోవర్ ఇన్ గోల్డ్ బాండ్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఆప్షన్స్లో ఎలా ఇచ్చినా సరే పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి బాగుంటుంది అనమాట సో ఇది ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది కాకపోతే ఆర్బీఐ డిసెంబర్ మంత్కి గాను ఈ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక రివైజ్డ్ డేట్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ వన్ చూడండి రీసెంట్గా మనకి మిస్ ఇండియా యుఎస్ఏ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టైటిల్ ని గెలుచుకున్నారు రిజూల్ మైని సో రిజుల్ మైని అనే పర్సన్ ఈమె మిచ్గాన్ కి సంబంధించిన మెడికల్ స్టూడెంట్ అనమాట ఇండియన్ సో ఈమె మిస్ ఇండియా యూఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనే టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది రిజుల్ మియానీ మెడికల్ స్టూడెంట్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ మిస్టర్స్ ఇండియా యుఎస్ఏ గా స్నేహ నంబియార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కి గాను టైటిల్ ని గెలుచుకున్నారు మిస్ యూనివర్స్ గా ప్రజెంట్ మనకి ఉన్న వ్యక్తి అంటే సెవెంటీ సెకండ్ టైటిల్ ని అందుకున్నారు మిస్ యూనివర్స్ టైటిల్ నికాగ్వా కంట్రీ కి సంబంధించిన షేనిస్ పలాసియోస్ షేనీస్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది షేనీస్ ప్రజెంట్ మనకి మిస్ యూనివర్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా ఉన్నారు అండ్ మిస్ ఇండియా ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రాజస్థాన్కి సంబంధించిన నందిని గుప్తా మిస్ ఇండియా ఏమో నందిని గుప్తా ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ వచ్చేటప్పటికేమో మనకి షేనీస్ అలాగే మిస్టర్స్ ఇండియా స్నేహా నంబియార్ మిస్టర్స్ ఇండియా యుఎస్ఏ ఈ రెండింటికి సంబంధించింది రిజూల్ మైనీగా ఉన్నారు సో వీటితో పాటుగా ఇంకొంత స్టాటిక్ జీకే చూద్దాం సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఎయిదర్ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేసినా మీరు ఆన్సర్ పెడతారు లేదా మిస్ ఇండియా లేదా మిస్టర్స్ ఇండియా యూనివర్స్ వరల్డ్ కి సంబంధించి ఈ వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నప్పుడు ఈ కరెంట్ తో పాటుగా దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు డేటా ఉండాలి కాబట్టి ఆ డేటాను ఒకసారి చూద్దాం సో అలాగే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోండి మనకి మిస్ యూనివర్స్ ఇండియా తరపున కూడా అయిన వాళ్ళు ఉన్నారు గతంలో సుస్మితా సేన్ గారు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ విమెన్ అనమాట మనకి మిస్ యూనివర్స్ టైటిల్ని కొట్టింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో టూ లో లారా దత్తా గారు అండ్ నెక్స్ట్ హర్నాజు సాంధు గారు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ టైటిల్స్ ని గెలుచుకున్నారు ఇప్పటి వరకు మిస్ యూనివర్స్ టైటిల్స్ ని గెలుచుకున్న ఇండియన్ విమెన్స్ వీల్ అలాగే నెక్స్ట్ మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకున్న ఇండియన్ విమెన్స్ లో ఫస్ట్ రీటా ఫరియా గారు ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఐశ్వర్య రాయ్ గారు మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది ఈవెన్ ప్రియాంక చోప్రా గారు టూ థౌజండ్ ఇయర్ లో గెలుచుకున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ లో మిస్ వరల్డ్ టైటిల్ ని మనుషి చిల్లార్ గారు అందుకోవడం జరిగింది సో ఇవి అంటే ఇండియాకి తరపున అడుగుతూ ఉంటారు ఎవరు ఫస్ట్ టైటిల్ విన్నర్ ఎవరు సెకండ్ ఎవరికి వచ్చింది వీళ్ళలో ఎవరికి రాలేదు ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా అడుగుతూ ఉంటారు సో కాబట్టి ఇది ఒకసారి ప్రిపేర్ అవ్వాలి కెన్యా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జాన్ మంత్ నుంచి అన్ని కంట్రీస్ కి కూడా ప్రపంచ వ్యాప్తంగా విసా ఫ్రీ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది కెన్యా ఎక్కువగా టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ అంట సో దాని టూరిజం ని ఇంకా ప్రమోట్ చేసుకుని ఎకనామిక్ డెవలప్మెంట్ ని సాధించేందుకు కెన్యా ఈ డెసిషన్ ని తీసుకుంది సో మీకు ఆల్రెడీ తెలుసు కెన్యా యొక్క ప్రెసిడెంట్ అయిన విలియం రూటో అండ్ త్రీ డేస్ ని రీసెంట్ గా విజిట్ చేశారు అంతేకాకుండా కెన్యా యొక్క క్యాపిటల్ నైరోబి ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనే దానికి హెడ్ క్వార్టర్స్ గా కూడా లొకేట్ అయ్యింది అలాగే థానా రివర్ అనేది కెన్యాలో చాలా ఫేమస్ రివర్ గా చెప్తున్నారు ఇప్పుడు కెన్యా అనౌన్స్ చేసింది కానీ గతంలో శ్రీలంక మలేషియా థాయిలాండ్ ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ కి ఇండియాతో సహా కొన్ని కంట్రీలకి విసా ఫ్రీ ఎంట్రీని కల్పించడం జరిగింది అన్నమాట సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ సంబంధించింది లేదా మరణించిన వ్యక్తులు ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఆయన పేరు ఆండ్రే బ్రుగే సో ఆండ్రే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో రీసెంట్ గా చనిపోయారు సిక్స్టీ వన్ ఇయర్స్ అంట ఆయనకి ఆయన యాక్టర్ అని చెప్పేసి ప్రొఫెషన్ గుర్తుపెట్టుకోండి సో అది వన్ లైనర్ కరెంట్ అఫేర్ అంతకు మించి మనకి అవసరం లేదు అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి రీసెంట్ గా ఇండియాలో కూడా చాలా మంది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ మనకి చనిపోవడం జరిగింది ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు పాపులర్ పర్సన్స్ కావచ్చు సో మనకి సిఐడి అనే ఒక పాపులర్ టీవీ సిరీస్ ద్వారా ఎవరైతే మనకి ఫ్రెడీ అనే క్యారెక్టర్ ఉందో సో దాన్ని యాక్ట్ చేసిన పర్సన్ దినేష్ ఫాండేస్ సో ఆయన కూడా రీసెంట్గా మరణించారు అలాగే ప్రముఖ యాక్ట్రెస్ ఆర్ సుబ్బలక్ష్మి గారు ఆమె కూడా చనిపోయారు జూనియర్ మెహమూద్ అండ్ మనకి బాలీవుడ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్గా చెప్పొచ్చు ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు సో ఇవి ఇవన్నీ కూడా ఫిలిం ఇండస్ట్రీ లేదా కళాకారులకు సంబంధించినవి ఇదే రేంజ్లో రీసెంట్గా మనకి ఆండ్రే బ్రుహీర్ అనే పర్సన్ హాలీవుడ్ యాక్టర్ రీసెంట్ రీసెంట్గా చనిపోవడం జరిగింది ఇది మనకి ఒబిచ్చరీకి సంబంధించిన కరెక్ట్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ స్పోర్ట్స్ రిలేటెడ్గా చెప్పచ్చు ఒకసారి ఇక్కడ చూడండి యునైటెడ్ వరల్డ్ రెజలింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ యునైటెడ్ వరల్డ్ రెజిలింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని అంతిమ్ పంగల్ గారు అందుకోవడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పచ్చు సో జనరల్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇమేజ్ డిఫరెంట్ ఉందండి సో ఇమేజ్ని మీరు మర్చిపోండి ఎందుకంటే ఇమేజ్ కొంచెం చేంజ్ అయింది బట్ అంతిమ్ పంగల్ గారు గురించి చూడండి అంతిమ్ పంగల్ ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ రెజలర్గా చెప్పచ్చు అలాగే అండ్ ఆ ప్లేయర్ హర్యానాలోని హిస్సార్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండ్ గతంలో వన్గా మనం చూసుకున్నట్టయితే ఏషియన్ గేమ్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో బ్రాంజ్ మెడల్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏషియన్ గేమ్స్కి సంబంధించి సిల్వర్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ని అండర్ ట్వంటీ జూనియర్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ని సో ఇలా పలు పథకాలను గెలుచుకున్నారు అండ్ ఆడే కేటగిరీ వచ్చినప్పటికీ ఫిఫ్టీ త్రీ కేజెస్ కేటగిరీగా చెప్పచ్చు సో ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్ని రీసెంట్గా యునైటెడ్ వరల్డ్ రెజలింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది లభించడం అనమాట నెక్స్ట్ వన్ ఈ యూడబ్ల్యూ అనేది మనకి స్విట్జర్లాండ్ లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ టోటల్ గా దీంట్లో వన్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అండ్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ గా నీనాడ్ లావిక్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారు సో నీనాడ్ లావిక్ అనే ప్రెసిడెంట్ మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట దీనికి సంబంధించి కి సో ఇది అప్డేటెడ్ కరెంట్ గా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇమేజ్ డిఫరెంట్ అండి సో బై బై మిస్టేక్ ఇమేజ్ డిఫరెంట్గా వచ్చింది మీకు సో అమిత్ పంగల్ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మనకి దీనికి సంబంధించి యునైటెడ్ వరల్డ్ రిజలింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా ఉండడం జరిగింది ఆమె సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి రీసెంట్ గా ఆర్బీఐ బంధన్ బ్యాంక్కి ఇండియన్ రైల్వే ఎంప్లాయర్స్ కి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉంటుందో సో దాని మనకి ఇవ్వడానికి అంటే త్రూ దట్ ఆ బ్యాంక్ సర్వీసెస్ ద్వారా ఇవ్వడానికి అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ బంధన్ బ్యాంక్ టు టు డిస్బర్స్ పెన్షన్ దట్ ఇండియన్ రైల్వేస్ గా చెప్తున్నారు దాదాపుగా మనకి పది నుంచి పన్నెండు లక్షల వరకు కూడా ఆర్బిఐ యొక్క సారీ రైల్వేస్ యొక్క ఎంప్లాయర్స్ ఉన్నారు ఇండియాలో వాళ్ళకి సంబంధించిన పెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ త్రూ దట్ బంధన్ బ్యాంక్ సర్వీసెస్ ద్వారా అందనున్నాయి బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కల్కత్తా వెస్ట్ బెంగాల్లో ఉంది ఎండి అండ్ చంద్రశేఖర్ ఉన్నారు అండ్ చైర్మన్ గా అనూప్ కుమార్ సిన్హా గారు ఉండడం జరిగింది సో అలాగే బంధన్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఆప్కా బల కి బలాయి అనేది దాని యొక్క ట్యాగ్ లైన్ గా ఉంది ఇండియన్ రైల్వేస్ విషయానికి వస్తే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని లార్డ్ డల్ హౌస్ ని పిలవడం జరుగుతుంది ప్రజెంట్ రైల్వే మినిస్టర్ గా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు అలాగే ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్గా వందే భారత్ లేదా ట్రైన్ ఎయిటీన్ అని టీ ఎయిటీన్ అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది ఆల్రెడీ వందే భారత్ ట్రైన్ అనేది ఢిల్లీ నుంచి మనకి కాట్రా వరకు ఒకటి ఉంది ఢిల్లీ టు వారణాసి ఉంది ఢిల్లీ టు నెక్స్ట్ మనకి డెహ్రాడూన్ ఇలాగా వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయ్యాయి సో ఫస్ట్లో మనకి ఢిల్లీ నుంచి వారణాసికి లేదా కాశీ అని కూడా పిలవచ్చు దీనికి వందే భారత్ ట్రైన్ ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే రీసెంట్ గా డిమాండ్ దృశ్య వారణాసి ఉన్న డిమాండ్ దృశ్య ఢిల్లీ టు వారణాసి ఇంకొక వందే భారత్ ట్రైన్ సెకండ్ వందే భారత్ ట్రైన్ ఈ మంత్ లో మేబీ ఎయిటీన్త్ ఆర్ ట్వంటీ ఎత్ ఆ టైమ్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రారంభించనున్నట్లుగా మనకు ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉంది సో ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఒకసారి ఇక్కడ రివైజ్ చేస్తున్నాం అంతే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా వందే భారత్ గా గుర్తుపెట్టుకోండి అండ్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గా ఉన్నారు ప్రెసెంట్ ఒమన్ కింగ్ లేదా ఒమన్ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో సో రీసెంట్ గా ఇండియాకి రావడం జరిగింది అది కూడా త్రీ డేస్ విజిట్ చేయనున్నారు ఇండియాని దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఒమాన్ యొక్క సుల్తాన్ అయిన హైతమ్ బీన్ తరీక్ ఎవరైతే ఉన్నారో సో రీసెంట్ గా ఆయన ఇండియాకి వచ్చారు అండ్ రాష్ట్రపతి భవన్ కి రావడం జరిగింది అండ్ అక్కడ గాడ్ ఆఫ్ హానర్ ఏదైతే ఉంటుందో ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించి అది ఆయన రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది ఒమన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మస్కట్ గా ఉంది అండ్ కరెన్సీ రియాల్ అనమాట ఇది గల్ఫ్ కంట్రీస్కి వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కంట్రీ అని కూడా చెప్పచ్చు అండ్ గల్ఫ్ కంట్రీస్ మేజర్ గా ఒపెక్లో భాగంగా ఉన్నాయి ఒమన్ అనేది ఒపెక్లో సభ్యదేశం కాదు ఒమన్ అనేది గల్ఫ్ కంట్రీస్ కి నియరెస్ట్ కంట్రీ ఈ గల్ఫ్ కంట్రీస్లో సౌదీ కావచ్చు ఇరాన్ ఇరాక్ కువైట్ కతార్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఆయిల్ అండ్ పెట్రోలియం ఎకనామిక్ కార్పొరేషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్ గా ఉన్నాయి ఈ ఒబెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చిన వియన్నా ఆస్ట్రియాలో లొకేట్ అయ్యి ఉంది సో ఇది ఒక అప్డేట్ గా గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మేబీ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాక్స్ కావచ్చు దాని తర్వాత ఒమన్ కి ఇండియాకి మధ్య ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయా ఏదైనా ఎంఓయూస్ అనేవి జరుగుతాయా అనేది చూడాల్సింది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం ఇండియా సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక ఎంఓయూ డిజిటల్ మెటీరియలైజేషన్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి జరిగిందని డిస్కస్ చేసాం అల్ మొహమ్మద్ అల్ హిందీ అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఫిఫా వరల్డ్ కప్ అనేది ఈ ఇయర్ సౌదీ అరేబియా కండక్ట్ చేయబోతుంది ఈవెన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్లో కూడా సౌదీ అరేబియానే ఆ విషయాన్ని మనం డిస్కస్ చేశాం నెక్స్ట్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇజ్రాయెల్ పాలస్తీనాకిస్ మధ్యలో శాంతి చర్చల కోసం అదే పీస్ టాక్స్ కోసం ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఒకళ్ళు డానియల్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి అలీ అబు సో వీళ్ళు వీళ్ళిద్దరికి కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది సో క్యాష్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది దీన్ని గాంధీ ట్రస్ట్ మెమోరియల్ అందివ్వడం జరుగుతుందని మనం డిస్కస్ చేసాం ఆ దానికి సంబంధించింది నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఏం చేసిందంటే చేతన్ శివర్ అనే ఒక ఏమంటారు సమిట్ ని లేకపోతే కాన్ఫరెన్స్ ని రీసెంట్ గా కండక్ట్ చేసింది ఆల్రెడీ జాన్ నుంచి జరుగుతుంది ఈ ప్లాట్ఫామ్ కి సంబంధించిన సిస్టమ్ బట్ ఇప్పుడు రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని స్టీల్ ఇండస్ట్రీ వైపు నడిపించేందుకు దీన్ని కండక్ట్ చేశారు ధోని గారి యొక్క ఏదైతే మనకి జర్సీ అనేది ఉందో ఇక ఇక మీద నుంచి మనకి ప్లేయర్స్ కి ఇది అవైలబుల్ గా ఉండదు ఈ నెంబర్ అనేది అని గతంలో సచిన్ టెండూల్కర్ గారికి సంబంధించిన జెర్సీ నెంబర్ టెన్ కూడా ఇలానే బీసీసీఐ ప్రకటించడం జరిగింది ఇప్పుడు ధోని గారిది ప్రకటించింది అండ్ నెక్స్ట్ వన్ సూరత్ లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అనేది ఉంది బట్ ఇది డొమెస్టిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అయితే ఈ ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేంజ్ చేసేందుకు రికగ్నైజ్ చేసేందుకు రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది అండ్ సూరత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఐఎన్ఎస్ థార్ మోగ్లీ అనేది విశాఖపట్నం డాక్ యార్డ్ లో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అండ్ మాల్దీవ్స్ లో గతంలో టూ లో ఈ ఫాస్ట్ అటాక్ వెజల్ అనే దాన్ని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ నెక్స్ట్ గోల్డ్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది ఫిజికల్ గోల్డ్ ఫార్మేట్ యొక్క స్ట్రెస్ ని తగ్గించేందుకు ఇంపోర్ట్స్ ఆఫ్ గోల్డ్ మీద డిపెండ్ అవకుండా ఉండేందుకు ఈ స్కీమ్ ని ముందుకు తీసుకొచ్చింది సో వన్ గ్రామ్ నుంచి మాక్సిమం ఫోర్ కేజీస్ వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ దీన్ని కోలెట్రల్ లోన్ గా కూడా యూస్ చేసుటల్ కి కూడా యూస్ చేసుకోవచ్చు లోన్స్ కి సంబంధించి సో దాని గురించి మనం డిస్కస్ చేసాం రిజుల్ మియాని రీసెంట్ గా మిస్ ఇండియా ఆఫ్ యుఎస్ఏ గా ఎంపిక కావడం జరిగింది ఆమెతో పాటుగా ఇంకా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని కూడా మనం డిస్కస్ చేసాం కెన్యా రీసెంట్ గా విసా ఫ్రీ అని చెప్పేసి ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని కంట్రీస్ కి కూడా అనౌన్స్ చేసింది అనమాట ఇది జా నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ గతంలో శ్రీలంక థాయిలాండ్ లాంటి కంట్రీస్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆండ్రీ ఎవరైతే ఉన్నారో హాలీవుడ్ యాక్టర్ ఆయన రీసెంట్ గా మరణించడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది అండ్ నెక్స్ట్ రెజిలింగ్ యునైటెడ్ రెజలింగ్ ఛాంపియన్ గా రైజింగ్ స్టార్ గా అమిత్ పంగల్ గారిని అంతిమ్ పంగల్ గారిని ఎంపిక చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది ఆర్బీఐ బంధన్ బ్యాంక్ ఈ రైల్వే ఎంప్లాయీస్ కి సంబంధించిన పెన్షన్ కి ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ ని అందించేందుకు ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది అండ్ బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వెస్ట్ బెంగాల్ లోని కోల్కతాలో లొకేట్ అయ్యి ఉంది నెక్స్ట్ వన్ హైతం బిన్ తరిక్ ఒమన్ యొక్క సుల్తాన్ రీసెంట్ గా ఇండియాని విజిట్ చేశారు త్రీ డేస్ పాటు ఈయన ఇండియాని విజిట్ చేయనున్నారు సో ఈ రోజు రాష్ట్రపతి భవన్ లోని ఏదైతే గార్డ్ ఆఫ్ హానర్ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క హానర్ అనేది ఉంటుందో అది ఆయన అందుకోవడం జరిగింది ఒమన్ యొక్క క్యాపిటల్ మస్కట్ గా ఉంది అండ్ కరెన్సీ రియాల్ గా ఉంది ఇది గల్ఫ్ కంట్రీస్ కి దగ్గరగా ఉంటుందని గల్ఫ్ కంట్రీస్ ఒపెక్లో దేశాలుగా ఉన్నాయని దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వియన్నా ఆస్ట్రియాలో ఉంది అని డిస్కస్ చేశాం సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసిన ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ దాంతో పాటుగా ఒబిచరీస్ అండ్ పర్సన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ